వాస్తవంగా తిరగలిని చూస్తే పైరాయి కిందిరాయి, తిరగలిలో ధాన్యం వేస్తే పిండి పిండి అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కబీర్ అడిగిన ప్రశ్నకు చూడండి ఎలా చెప్పారో, అంటే నేను కూడా ఈ సంసారం అనే సాగరంలో పడి ఈ విధంగా అయిపోతానేమో, నన్నెవరు కాపాడతారు, నా పరిస్థితి ఏంటి, ఈ సంసారంలో ఈ లంపటాలలో ఈ ఈతి బాధలలో నేను పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నప్పుడు పిడిని పట్టుకో అన్నాడు. అంటే పిడంటే జ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానం అనేది ఉదయిస్తుందో ఇవేవి అంటాం చూడండి, ఆ జ్ఞానం వలన మనము బయటపడతాం. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో ఏమవుతాయి, ఎవరింటికో వెళ్తాం, వాళ్ళు ఏదో మన దూషిస్తారు, తిడతారు, అందరి మధ్యలో ఎగతాళి చేస్తారు, కానీ ఇంటికి వచ్చినా కూడా ఆ బాధ మనని వేధిస్తూ ఉంటుంది. నెల రోజులైనా, 2 నెలలైనా, 3 నెలలైనా, ఎవరి ఇంటికి పేరెంటానికి వెళ్ళినా ఆ మాటలే మనకి మోగుతూ ఉంటాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4వ సంవత్సరంలో ఆ తిట్టినామే ఈమె ఎదురుబదురు పడతారు. తిట్టించుకున్నామేమంది, అక్క ఆ రోజు నువ్వు అన్నమాట ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా అంది. అక్క ఏమంది, ఏ మాట అన్నా అంది. చూడండి, ఎప్పుడు అన్నామే మర్చిపోతుంది, పడ్డామే చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటుంది. చూడండి, ఇదే తిరగల్లో పట్టమంటే మనం ఎందుకు పట్టించుకోవాలండి. ఈ ప్రపంచం విచిత్రం. ఒక అక్క మంచిగా డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది, 2 లక్షలు పెట్టి పక్కింటి అక్కకు చూపించింది. చూపించగానే పక్కింటి ఆమెకి అసూయ పుట్టింది, అమ్మో 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 ఇది కొనుక్కుందా, దీన్ని ఏడిపించాల్సిందే నిద్ర పట్టకుండా అని. ఏం చేసింది, డైమండ్ నెక్లెస్ చూసి ఎంతైంది అక్క అంది. ఈ అక్క గర్వంగా చెప్పుకుంది 175 అని. అయ్యో 100 రూపాయలకే మా చెల్లెలు కొందే, సేమ్ టు సేమ్, ఫుల్ సేమ్, ఇంకో పెద్ద డైమండ్స్ అని. ఏమోలే రేటు పెరిగిందేమో, మళ్ళీ మంచి చెప్తున్నట్టు మనకి విలుదంపల్ దగ్గర మధ్య కొత్త నాటకం జరిగింది. మనకు మంచి చెప్తున్నట్టుగా ఉంటారు, మన కష్టాలన్నీ తెలుసుకుని లోపల సంకలు గుద్దుకుంటూ ఉంటారు, బాగైంది వెదవకు బాగైంది. ఇది ఎక్కడ విచిత్రమండి. ఈ అక్కకి ఇంకా నిద్ర ఏం పడుతుందండి, 100 రూపాయలకే ఆమె కొనేసిందా. ఆ నెక్లెస్ని చూస్తే విరక్తి పుడుతూ ఉంటుంది ఆమెకి, చి ఈ నెక్లెస్ తీసేయటం బెటర్ ఏమో. ఏమైంది అల్టిమేట్గా, తిరగల్లో పడ్డాం, పిండి పిండి అయిపోయాం. ఆ తిరగల్లో తోసింది ఎవరు, పక్కింటి ఆవిడ. ఆమె తిరగల్ పిడి మీద కూర్చొని డ్యాన్స్ చేస్తుంది, మనం లోపల పడి పిండి పిండి అయిపోయాం. చూడు, ఇది అవసరమండి మనకి, అవసరంలా. ఎప్పుడు కూడా మనం స్థిరంగా ఉండాలి. అందుకు ఇక్కడ చెప్పారు చూడండి, వారి అదృష్టం వారిది, మా అదృష్టం మాది. పోతే పోయింది, ఏముంది అందులో, పెద్ద విషయం ఏముంది, ఇంకే విషయాలు ఏంటి ఇంకా అన్నాం అనుకోండి, అయిపోయింది, డిస్కషన్ క్లోజ్. లేదనుకోండి, ఏదో ఒకసారి మీ చెల్లెలు కలుపు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా అనాలి, స్పీకర్ ఆన్ చేయించాలి. లేదు ఇప్పుడు బిజీ అంటుంది, ఏ చెయ్యి నెంబర్ ద, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎదురు అంటాం దీన్ని. మనల్ని ఏడిపించడానికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఏడిపించండి, అయిపోయా. మన టెన్షన్ పెట్టడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి టెన్షన్ పెట్టండి, అయిపోయా. తిట్టాల్సిన పనేం లేదండి, ఎవరిని దూషించవలసిన అవసరంలా, ఎవరిని మనము అమర్యాదగా మాట్లాడవలసిన అవసరములా. వాళ్ళన్న మాటే వాళ్ళకి చెప్తే చాలు, అయిపోయిందంత. అదే బాబా చెప్తోంది, సహనము అంటే శ్రద్ధ అంటే ఏమిటండి, వాళ్ళు అనే మాటల మీద శ్రద్ధగా పెట్టండి ఏమంటున్నారు. సహనం అంటే ఏమిటండి, చక్కగా వాళ్ళకి మళ్ళీ చెప్పండి, ప్రేమగా చెప్పండి, అంతే కదండి. ఎందుకంటే మన లక్ష్యం ఒకటే, మనం బాధపడద్దు, మన వల్ల 10 మందికి బాధ కలగకూడదు, దట్స్ ఆల్ అంతే. మనము బాధపడద్దు, మన వలన 10 మంది బాధపడద్దు, చాలు. మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాం, ఆ తండ్రిని స్మరిస్తూ ముందుకు వెళ్తాం, ఆ తండ్రి కృపతో ఆనందమయమైన జీవితాన్ని మనము గడుపుతూ మనని నమ్ముకున్న వాళ్ళు, మనని ప్రేమించిన వాళ్ళకు కూడా ఆ ప్రేమను మనం పంచే ప్రయత్నాన్ని మనము ముమ్మాటికి చేస్తాం. జైబోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని
తాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.